नमो वेंकटेशाय प्रतिरोजु मिम्मल्नि पलकरिस्तुन्न शुभोदयं कार्यक्रमानिकि स्वागतं।
మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషి వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కృష్ణస్వరూపమైన మార్గశీర్షం, మానస్వరూపమైన మార్గశీర్షం. ఈ సందర్భంలో కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని మనం భావన చేసుకుంటూ వెళ్తే ఋషులకే ఋషి అయిన కృష్ణ పరమాత్మ వాక్యాలే గొప్ప ఋషి వాక్యాలు, అవే గీతావాక్యాలుగా మనకు కనబడుతుంటాయి. అర్జునుడు కృష్ణ పరమాత్మతో సంభాషిస్తూ ఒక మాట అంటాడు, అథ కేన ప్రయుక్తోయం పాపంచరితి పురుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. మానవుడు పాపం చేయడానికి కారణమేమిటి? కొంతమంది బలాత్కారంగా చేసినట్లుగా పాపాలు చేస్తూ ఉంటారు, ఏ కారణం చేసి జరుగుతుంది అని అంటే భగవానుడు స్పష్టమైన సమాధానం చెప్తున్నాడు. ఇది మానవజాతికి గొప్ప బోధ కింద కనబడుతుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం నుంచి కలిగేటువంటి కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో అవే పాపం చేయిస్తూ ఉంటాయి. ఎందుకంటే కోరిక వల్లే తప్పు చేస్తాం మనం. ఆ కోరిక తీర్చుకోవడానికి యుక్తాయుక్త విచక్షణ కూడా పక్కన పెడతాం, ధర్మాధర్మ మీమాంసలు కూడా విడిచిపెడతాం. అందుకు ప్రధానమైనది కోరిక, రెండవది క్రోధం. ఈ రెండే పాపం చేయడానికి కారణమైనవి. ఎందుకంటే కోపం చేతనే మాట తూలతాం, అదేవిధంగా అవతల వాడి పట్ల ఎటువంటి అపకారం చేయడానికైనా వినిదీయం. దీనికి కారణం క్రోధం. ఇవి మహాశనహ అని గొప్ప మాట చెప్పాడు. అంటే ఎంత తిన్నా ఇంకా తినేస్తూ ఉంటాయి, సర్వము భక్షించేటువంటివి. అంటే అర్థం, ఎంత తిన్నా తృప్తి చెందనటువంటి వారి వలనే ఈ కామం కూడా ఎంత తీర్చినా ఇంకా ఇంకా అది తృప్తి చెందకుండా మరిన్ని పాపాలు చేస్తూ ఉంటుంది అని చెప్తూ, ఈ కామం ఒక అజ్ఞానపు పొర, దీని చేత మన లోపల ఉన్నటువంటి దివ్యత్వం కప్పబడిపోతుంది అన్నాడు. ప్రతివాడికి భగవాను లోపల దివ్యత్వాన్ని పెట్టాడు, గొప్ప జ్ఞానాన్ని పెట్టాడు. ఆయన ఏం లాభం? ఈ కామక్రోధాలు పొరలు పొరలుగా చుట్టూ ఆక్రమించుకోవడం వల్ల లోపల ఉన్నటువంటి జ్ఞానం మనకు తెలియడం లేదు, లోపల ఉన్న చిత్ ప్రకాశం ఆత్మవస్తు ప్రకాశం తెలియట్లేదు అన్నాడు. దానికి అద్భుతమైన ఉపమానాన్ని చెప్తున్నాడు పరమాత్మ. ధూమే నావ్రియతే వన్నిహి యథాదశో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణాననేలచ. ఇక్కడ కాముడికి గొప్ప పేరు పెట్టాడు, నిత్యవైరి అన్నాడు. అంటే కొన్నాళ్ళు మంచివాడు, కొన్నాళ్ళు చెడ్డవాడు, కొన్నాళ్ళు మిత్రువు, కొన్నాళ్ళు శత్రువు కాదు, వాడు నిత్యవైరి, ఎప్పుడూ శత్రువే కామం అనేది. ఈ కామం చేత జ్ఞానం ఎలా కప్పబడిపోతుందో చెప్పాడు. అంటే మనకున్నటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కూడా కామం చేత కప్పబడిపోతూ ఉంటుంది, పని చెయ్యిన మీద జ్ఞానాన్ని అని చెప్తూ మూడు రకాల ఉపమానాలు చెప్పాడు. ఒకటి, పొగ ఆవరించిన నిప్పు వలె కామము చే జ్ఞానము కప్పబడుతుంది. రెండవది, మాలిన్యమంటిన అద్దము వలె కామము చే జ్ఞానము కప్పబడుతుంది. మూడవది, గర్భంలో మావి లోపల శిశువు కప్పబడినట్లుగా అజ్ఞానం అనే కామం చేత జ్ఞానం కప్పబడుతుంది. మూడు ఉపమానాలు చెప్పాడు. ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదండి, మూడు చెప్పడం ఎందుకంటే మానవుల ప్రవృత్తులు బట్టి రకరకాలు ఉంటాయి. కొందరిలో కామ వికారం కలుగుతుంది, ఎందుకంటే ప్రతి మానవుడు త్రిగుణాలతోనే ఉంటాడు. సత్వరజస్తమో గుణాలు ప్రతి వారిలో ఉంటాయి, ఏదో ఒక గుణం ఉండదు. అప్పుడు వాళ్ళలో ఉన్న రజోగుణం వల్ల వాడికి కామం ఉంటుంది. అయితే సత్వగుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారిలో కామం ఎలా ఉంటుందయ్యా అంటే పొగచేత కప్పబడ్డ నిప్పు వలె అన్నారు. నిజానికి నిప్పు పొగ మనం ఉంటే ఎంత పొగైనా నిప్పును పూర్తిగా కప్పలేదు, పైగా పొగ వల్ల నిప్పు ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. పైగా ఆ పొగ కొంతసేపటికి మనం గట్టిగా ఊదితే పోతుంది. అలాగే సత్వగుణం ఎక్కువగా కలిగిన వారిలో కామం కలిగినా కొంతసేపటికి ఊదితే పోయినట్లుగా తొలగిపోతుంది. అదే అద్దం మీద మాలిన్యం అంటే అంత తేలిక కాదు, దాన్ని చాలా శుభ్రం చేయాల్సి వస్తుంది. అందుకే రజోగుణం కలిగిన వారిలో అంటే రజోగుణ ప్రవృత్తి ఎక్కువ ఉన్న వారిలో కామాది వికారములు కొంత సాధన మీద కానీ పోవు. అదే మావి చేత కప్పబడ్డట్టు అన్నప్పుడు తమోగుణం ఉన్న వారిలో కామం ఇంకా గట్టిగా ఆక్రమించుకుంటుంది, అది తొలగాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ప్రయత్నం మాత్రం జరగాలి. తమోగుణం ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కాలం పడుతుంది, రజోగుణం ఉన్న వాళ్ళల్లో కొద్ది కాలం పడుతుంది, సత్వగుణం ఉన్న వాళ్ళలో శీఘ్రంగా వాళ్ళు బాగుపడచ్చు. మొత్తానికి ఈ మహాశత్రువుని జయించడంలో ప్రతివారు ప్రయత్నించాలి. దీని గురించి అనేక రకాల ఉపమానాలు కూడా చెప్తుంటారు. మామూలు ఒక పాత్రలో పప్పు బియ్యం పెట్టామనుకోండి, ఆ పాత్రను ఖాళీ చేస్తే ఆ పప్పు బియ్యం బయటకు వేసి ఒకసారి మామూలుగా తుడిస్తే చాలా శుభ్రమైపోతుంది. అదే దాంట్లో నూనె నెయ్యి మొదలైనవి ఆ పాత్రలు ఉన్నాయనుకోండి,
అప్పుడు ఆ నూనెని ఖాళీ చేసి ఆ పాత్రను శుభ్రం చేయాలంటే మరికొంచెం శ్రమ పడుతుంది. అదే అందులోని తారో వార్నిష్ లాంటివి అంటే అనుకోండి, దాన్ని శుభ్రం చేయడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలా మన మనస్సు కూడా ఒక పాత్ర, ఆ పాత్రలో ఏ వస్తువులు ఉన్నాయో మనం పరిశీలించాలి. దాన్ని బట్టి వాటిని ఖాళీ చేస్తే కానీ మనం పరమాత్మతత్వాన్ని పొందడం. అందుకు సత్వగుణం అయితే ఆ పప్పు బియ్యం తీసేసినట్టు తీసేవచ్చు, రజోగుణం ఎక్కువ ఉంటే నూనె నెయ్యి అంటినట్టుంటుంది, తమో గుణం ఎక్కువ ఉంటే తారు మొదలైనవి అంటినట్టుంటాయి. ఇది ఇక్కడ ఆవరణ గురించి చెప్పేటప్పుడు. కానీ కామం అనే ఆవరణ ఎంత బలంగా ఉంటే ప్రయత్నం అంత బలంగా ఉండాలి. అసలైన శత్రువుని గుర్తించి వాణ్ణి జయించడానికి ప్రయత్నించాలి. అయితే ఈ శత్రువు ఉండే స్థావరాలు ఏంటో చెప్తున్నాడు. ఇంద్రియాని మనోబుద్ధి అశాధిష్టానం ఉచ్యతే. కామం అనే శత్రువుకి స్థావరాలు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటిలో వాడు దాక్కుని జ్ఞానాన్ని ఆవరిస్తూ ఉంటాడు అని. అందుకు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించి పాప్మానం ప్రజహిహ్యనం జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞాన విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి ఈ శత్రువుని ఇంద్రియ నిగ్రహం ద్వారానే జయించగలము అని చెప్తూ, జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం, కామమునబడే ఈ భయంకరమైన శత్రువుని జయించు ఓ మహాబాహో అని చెప్పాడు. అంటే గొప్ప గొప్ప బాహువులు కలిగిన వీరుడైనా కామాన్ని జయించడం మహాకష్టం, నీ వీరత్వం కామాన్ని జయించడంలోనే చూపించాలని ఆయన అని అర్జునుడు చెప్తున్నాడు. ఇది నిజానికి సర్వ మానవాళికి కూడా పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప ఉపదేశం. మనలో ఉన్నటువంటి దివ్య వస్తువుని అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే అజ్ఞానం అనే ఆవరణని ఎలా జయించాలి, ఎలా తొలగించుకోవాలి అని బోధించినటువంటి జగద్గురువాచార్యకి నమస్కరిస్తూ స్వస్తి. మార్గశీర్ష మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. పారాశర్యవచ సరోజ మమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సద్భానునా బోధితం లోకే సజ్జన షట్పదైరహరః పిపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. ఇటు భగవద్గీతను అటు భారతాన్ని కూడా స్తుతిస్తూ ఉన్నటువంటి ఈ శ్లోకం ఇలా కీర్తిస్తున్నది. పారాశరీయవచ సరోజ మమలం. పరాశరుని యొక్క కుమారుడైనటువంటి వ్యాసుల వారి యొక్క ఆ ముఖ పంకజం నుంచి ఆవిర్భవించినటువంటి దివ్యమైనటువంటి వాక్సరోజం ఇది, ఈ మహాభారతం అంటే. అంతేకాక గీతార్థ గంధోత్కటం, ఈ వాక్కముల యొక్క ఒక విశేషం ఏంటంటే ఈ మహాభారతంలో అంతర్గతమైనటువంటి భగవద్గీత అనేటువంటి ఈ శాస్త్రం యొక్క ఆ గంధం ఏదైతే ఉన్నదో ఆ గంధం ఈ కమలం యొక్క గంధం. అలాగే నానాఖ్యానక కేసరం, ఈ మహాభారతంలో ఉండేటువంటి 500కు పై చిలుకు ఉన్నటువంటి ఉపాఖ్యానములు ఏవైతే ఉన్నాయో ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా ఈ కమలానికి కేసరములట. హరికథా సద్భానున బోధితం, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చేష్టా విశేషాలని వర్ణించటం వల్ల ఆ హరికథ అనేటువంటి సూర్యుని యొక్క కిరణముల చేత వికసింపజేయబడుతున్నటువంటి కమలం ఇది. అలాగే లోకే సజ్జన షట్పదై రహరహ పెపీయమానం ముదా. సాధారణంగా వికసించినటువంటి కమలంలో ఈ భ్రమరాలన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. అలాగే శాస్త్రప్రియులైనటువంటి సజ్జనులందరూ కూడా ఈ భారత కమలాన్ని సాధారణంగా కమలాన్ని భ్రమరాలు సేవించినట్టుగా సేవిస్తారట. అటువంటి ఈ దివ్యమైనటువంటి భారత పంకజం కలిమల ప్రధ్వంసి నశ్రేయసే. కలిమల ప్రధ్వంసి, ఈ కలియుగం యొక్క ప్రభావం చేత ఏర్పడేటువంటి దోషములను అన్నింటినీ కూడా నశింపజేసేటువంటిది, మనకు సర్వోత్కృష్టమైనటువంటి శ్రేయస్సును చేకూర్చేది అని మనం భావించుకుంటూ ఈ మాసంలో మనం ఈ గీతాశాస్త్రాన్ని అదేవిధంగా మహాభారతాన్ని ఉపాసించుకోవాలన్నమాట. మార్గశీర్ష మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు December 4 చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో ప్రతిపత్తిథి సోమవారం రోహిణీ నక్షత్రం.
ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి గడచిన రోజు వరకు కూడా ఈ మార్గశీర్ష మాసంలో ఉండేటువంటి శుక్లపక్షం అంతా కూడా సమాప్తమైంది ఈ రోజున మనకు మార్గశీర్షంలో ఉండేటువంటి కృష్ణపక్షం ప్రారంభమవుతున్నది ఈ కృష్ణపక్షంలో పాడ్యమి తిథిలో మనం ఉన్నాం అన్నమాట అదే విధంగా సోమవారం శివప్రియమైనటువంటి వారం గనక మనం శివోపాసన చేసుకోవచ్చు అలాగే రోహిణి నక్షత్రం అనేటువంటిది చంద్రప్రియమైనటువంటి నక్షత్రం గనక చంద్రోపాసన చేసుకోవచ్చు ఇది ఈనాటి తిథి నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు ఆ పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన వాటిలో బిల్వదళం ఒకటి బిల్వదళాలతో ఆ ఈశ్వరుని అర్చిస్తే సకల శుభాలు తప్పక కలుగుతాయి ఈ ఉదయం బిల్వాష్టకం చూద్దాం పరమశివుని కృపకు పాత్రులవుదాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం తిల పర్వత కోటయః కాంచనం శైలదానేన ఏక బిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.